ఈరోజు విద్యాశాఖ మీద ముఖ్యంగా క్వాలిటీ ఇంప్రూవ్మెంట్ నాణ్యత ప్రమాణాలు పెంచవలసిన పరిస్థితి ఉందని చెప్పి గుర్తించి ఇప్పటివరకు మౌలిక వసతుల మీద టెల్ రిఫార్మ్స్ వ్యవస్థాగత మార్పులు సంస్కరణలు అనొచ్చు అట్లాగే కరికులం రిఫార్మ్స్ అంటే బోధన అంశాలలో సంస్కరణలు ఫంక్షనల్ రిఫార్మ్స్ ఇప్పుడు విద్యాశాఖ పనిచేస్తున్నటువంటి విధానంలో విధానపరంగా మార్పులు వీటి మీద ప్రత్యేకంగా ఈరోజు వారు సమీక్షించడం జరిగింది ఈ స్ట్రక్చరల్ రిఫార్మ్స్లో ప్రధానంగా రాష్ట్ర స్థాయి నుంచి మండల స్థాయి వరకు అంటే ఇప్పుడు కొత్తగా నియోజకవర్గ స్థాయి వరకు అధికారుల వారి యొక్క పని విస్తరణ గురించి వారి యొక్క విధులు విధి విధానాల గురించి మరి సమూలంగా చర్చించడం జరిగింది మరి ముఖ్యమంత్రి గారికి ఈరోజు మేము అన్ని విషయాలను కూడా సవివరంగా చెప్పడం జరిగింది ప్రధానంగా రాష్ట్ర స్థాయిలో అదనంగా మరి కమిషనర్ స్కూల్ ఎడ్యుకేషన్తో పాటు కొత్తగా కొన్ని డైరెక్టర్ల స్థాయి పోస్టులను కూడా ఏర్పాటు చేయాలని చెప్పి కూడా ఈరోజు విన్నవించుకోవడం జరిగింది ఈ యొక్క నివేదికలో ఎస్సిఆర్టీ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ టెక్స్ట్ బుక్ ప్రెస్ వీటికి డైరెక్టర్ స్థాయిలో అధికారులు నియమించుకొని వీరికి యొక్క పనితీరును సమూలంగా విస్తరించాలని చెప్పి కూడా ఈరోజు ముఖ్యమంత్రి గారికి ప్రతిపాదనలు మరి చేయడం జరిగింది అంతేకాకుండా ఇప్పుడున్నటువంటి అధికారులు ఏదైతే ఉన్నారో ముఖ్యంగా రెండు కొత్తగా నూతనంగా రెండు పోస్టులు విద్యాశాఖలో ఈ యొక్క ఏడాది కాలంలో మనం నియమించుకోవడం జరిగిందో అది స్పెషల్ ఆఫీసర్ ఫర్ ఇంగ్లీష్ మీడియం ఇన్స్ట్రక్షన్స్ అట్లాగే మధ్యాహ్న భోజన పథకం మరియు శానిటేషన్ పారిశుభ్రత ఈ రెండింటి పోస్టులను మరి ఒకటేమో స్పెషల్ ఆఫీసర్గా ఇంకోటేమో డైరెక్టర్ స్థాయిలో అంటే రెండు ఇంచుమించు డైరెక్టర్ స్థాయిలో పూర్తిగా అంటే ఒక ఇండిపెండెంట్ ఒక ఎస్టాబ్లిష్మెంట్ కింద అంటే దానికి సంబంధించినటువంటి డిప్యూటీ డైరెక్టర్స్ కానివ్వండి అసిస్టెంట్ డైరెక్టర్స్ కానివ్వండి సూపరింటెండెంట్లు సీనియర్ అసిస్టెంట్లు ఇట్లా దానికి సపరేట్గా బడ్జెట్టు మరి శాంక్షనింగ్ పవర్స్ వీటన్నిటినీ సమకూరుస్తూ ఈ యొక్క స్పెషల్ ఆఫీసర్ ఫర్ ఇంగ్లీష్ మీడియం ఇన్స్ట్రక్షన్ను ఏర్పాటు చేయాలని చెప్పి కూడా ఈరోజు మరి నివేదికలో మరి తెలపడం జరిగింది అంతేకాకుండా ఈ యొక్క ఎండిఎం అంటే మిడ్ డే మీల్స్ అంటే జగనన్న గోరుముద్ద కార్యక్రమం చాలా భారీ ఎత్తున అమలవుతున్న నేపథ్యంలో మరి దానికి కావాల్సినటువంటి మరి క్షేత్రస్థాయిలో మానిటరింగ్ పర్యవేక్షణ థర్డ్ పార్టీ క్వాలిటీ కంట్రోల్ ఇలాంటి అనేక అంశాలను అందులో జోడించడం వల్ల మరి జోడించడం వలన దానికి తోడు శానిటేషన్ పారిశుభ్రత కూడా అంటే టాయిలెట్స్ ఏవైతే ఉన్నాయో రాబోయే రోజుల్లో ఒక శాశ్వత ప్రాతిపదిక మీద ఈ శానిటేషన్ టాయిలెట్స్ను కూడా మెయింటైన్ చేసే విధంగా ఈ యొక్క డైరెక్టరేట్ డైరెక్టర్ ఫర్ మరి మిడ్ డే మీల్స్ అండ్ శానిటేషన్ను ఒకటి ఏర్పాటు చేయాలని చెప్పి కూడా ఈరోజు మరి అనుకోవడం జరిగింది దీనికి సంబంధించినటువంటి అధికారాలు కూడా ముఖ్యంగా డైరెక్టర్ గారికి కావాల్సినటువంటి ఆర్థిక పరమైనటువంటి ఫైనాన్షియల్ పవర్స్ కానివ్వండి డ్రాయింగ్ ఆఫీసర్స్ పవర్స్ కానివ్వండి ఇవన్నీ కూడా ఇవ్వాలి అని చెప్పి కూడా మరి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకోవడం జరిగిందని చెప్పి కూడా తెలియజేస్తున్నాం ప్రధానంగా జిల్లా స్థాయిలో ఇప్పుడు ఉన్నటువంటి ఈ యొక్క డిఓల మరి స్థాయిని పెంచే విధంగా ప్రతిపాదనలు కొన్ని తయారు చేసుకొని కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకోవడం జరిగింది
డిఓ స్థాయిని జేడీ స్థాయికి తీసుకుపోతే అంటే జాయింట్ డైరెక్టర్ రీజనల్ జాయింట్ డైరెక్టర్ కాకుండా జాయింట్ డైరెక్టర్ స్థాయిలో మరి ఒక జిల్లా స్థాయిలో అధికారాన్ని పెడితే ముఖ్యంగా హై స్కూల్ వరకు హై స్కూల్లో విషయాలకు సంబంధించినటువంటి అధికారాలు కానివ్వండి పర్యవేక్షణ కానివ్వండి ఆ యొక్క ప్రొసీజర్స్ కానివ్వండి వారి పరిధిలో అట్లాగే ప్రాథమిక విద్య ప్రైమరీ ఎడ్యుకేషన్ అండ్ హాస్టల్స్ డిఓ పరిధిలో ఉంచుతూ అట్లాగే నియోజకవర్గ స్థాయిలో ఒక అధికారిని ఎడ్యుకేషన్ ఆఫీసర్ని ఉంచే విధంగా మరి ఉంటే ఈ యొక్క క్షేత్రస్థాయిలో విద్యాశాఖలో ముఖ్యంగా తీసుకోవాల్సినటువంటి ఈ యొక్క ఏవైతే మరి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అట్లాగే మానిటరింగ్ ఏదైతే ఉందో వాటి మీద పూర్తిగా పట్టు సాధించి మరి ముఖ్యంగా దైనందిన కార్యక్రమాలు మరి అమల్లో ఒక స్పష్టత వస్తుందని చెప్పి కూడా ఈరోజు మరి తెలియజేయడం జరిగింది. ఈ విద్యాశాఖను అంతా జిల్లా స్థాయిలో జాయింట్ కలెక్టర్ డెవలప్మెంట్ కిందికి తీసుకొస్తే మరి వారికి అధికారాలు ఇస్తూ జాయింట్ కలెక్టర్ డెవలప్మెంట్కు ఓవరాల్గా జిల్లా స్థాయిలో స్కూల్ ఎడ్యుకేషన్కు మరి బాధ్యత వహించే విధంగా వారికి పూర్తి మరి అధికారాలు బాధ్యతలు ఇస్తూ ఈ యొక్క జేడీల్ని డిఓల్ని మరి ఎట్లాగే నియోజకవర్గ స్థాయిలో అధికారులను కూడా వారి కంట్రోల్లోకి తీసుకొచ్చి ప్రతి జిల్లాలో అంటే రేపు రాబోయే రోజుల్లో 25 జిల్లాలు కానివ్వండి 26 జిల్లాలు కానివ్వండి 26 జిల్లాలకు సంబంధించినటువంటి డిఓలు కానివ్వండి మరి అట్లాగే జేడీలు కానివ్వండి మరి ఏర్పాటు చేసుకుంటే ఒక పకడ్బందీగా స్కూళ్లకు కావాల్సినటువంటి ఈ యొక్క పర్మిషన్లు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు రాబోయే రోజుల్లో ఈ యొక్క స్కూల్ పర్మిషన్స్ కూడా ఆన్లైన్ చేయాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు ఈ అకాడమిక్ ఆడిటింగ్ ఏదైతే ఉందో ఇంతవరకు అకాడమిక్ ఆడిటింగ్ లేదు అంటే ప్రైవేట్ స్కూల్లో కానివ్వండి గవర్నమెంట్ స్కూల్లో కానివ్వండి నూతనంగా అకాడమిక్ ఆడిటింగ్ కూడా మరి ప్రవేశపెట్టాలని చెప్పి కూడా మరి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. వీటన్నింటినీ అమలు చేయాలంటే ఈ విధంగా ఒక పకడ్బందీగా జిల్లా స్థాయిలో ఈ వ్యవస్థను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా మరి ముఖ్యమంత్రి గారికి విన్నవించుకోవడం జరిగింది. అట్లాగే స్కూల్ కాంప్లెక్స్లు ఏవైతే ఉన్నాయో ఈ స్కూల్ కాంప్లెక్స్ల్లో మరి ఇంకా బలోపేతం చేయాలి. ఈ స్కూల్ కాంప్లెక్స్ల్ని ఒక 2000 స్కూల్ కాంప్లెక్స్గా చేస్తూ అంటే ప్రతి మండలానికి సుమారు 3 స్కూల్ కాంప్లెక్స్లు ఏర్పాటు చేస్తూ వాటిని సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ కింద తయారు చేస్తే ఈ యొక్క టీచర్స్ కానివ్వండి మరి మౌలిక వసతులు కానివ్వండి ఇవన్నీ పూలింగ్ చేసుకుని మరి సమర్థవంతంగా వినియోగించుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పి కూడా ఈ స్కూల్ కాంప్లెక్స్ విషయంలో కూడా మరి ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా తెలియజేయడం జరిగింది. అంతేకాకుండా ఎక్కడైతే స్కూల్స్ హై స్కూల్స్ కలిసి ఉంటాయో మరి అక్కడ ఈ యొక్క 3rd నుంచి 5th క్లాసు హై స్కూల్కు అనుసంధానం చేస్తూ మరి నూతనంగా వచ్చే విద్యా సంవత్సరం నుంచి రాష్ట్రంలో మరి ప్రభుత్వ పాఠశాలలో ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ను మరి ప్రవేశపెట్టాలని చెప్పి కూడా మరి ముఖ్యమంత్రి గారు మరి చెప్పడం జరిగింది. మరి దాని గురించి కూడా వారు చాలా సుదీర్ఘంగా మరి అనేక అంశాల మీద వారు మరి స్పష్టత ఇవ్వడం జరిగింది. ఈ ప్రీ ప్రైమరీ అంటే PP1 PP2 అంటే కిండర్ గార్డెన్ ఏదైతే ఉందో ఈ కిండర్ గార్డెన్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో వీటిని వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రారంభించే విధంగా ముఖ్యంగా ఈ అంగన్వాడీ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో రాష్ట్రంలో సుమారు 55,607 అంగన్వాడీ సెంటర్స్ ఉన్నాయి. ప్రధానంగా వీటిలో 11,657 అంగన్వాడీ సెంటర్లు ఈ స్కూల్ కాంప్లెక్స్లో అంటే 7,228 మరి అంగన్వాడీ సెంటర్లు స్కూల్ కాంప్లెక్స్లోనే స్కూల్ బిల్డింగ్స్లోనే మరి పనిచేస్తున్న మరి విషయాన్ని గుర్తించడం జరిగింది. అంతేకాకుండా ఇంకొక 4,429 ఈ అంగన్వాడీ సెంటర్లు ఈ ప్రైమరీ స్కూల్స్కు మరి అట్లాగే అప్పర్ ప్రైమరీ స్కూల్స్కు అడ్జసెంట్గా అంటే పక్కగా మన ఉన్న పరిస్థితి ఉంది. అంటే మొత్తంగా ఈ 11,657 ఈ అంగన్వాడీ సెంటర్స్లో ఈ స్కూల్స్ ప్రెమిసెస్లు ఏవైతే ఉన్నాయో అక్కడ ప్రీ ప్రైమరీ అంటే కిండర్ గార్డెన్ అంటే ఎల్కేజీ యూకేజీలని ప్రభుత్వ పాఠశాలల్లో వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రారంభించే విధంగా మరి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించినటువంటి విధి విధానాలను కూడా త్వరలోనే మరి తయారు చేయాలని చెప్పి ఆర్థిక శాఖతో పాటు మరి సీఎంఓ అట్లాగే విద్యాశాఖ అధికారులతో కలిపి ఒక కమిటీని కూడా ఏర్పాటు చేసి త్వరగా మరి వాటి మీద ఒక స్పష్టత ఇవ్వాలని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మరి దీనికి సంబంధించినటువంటి టీచర్లు కూడా
ఎవరైతే ఇంతకుముందు అంగన్వాడీ సెంటర్లో ఉన్నారో వారు ప్లస్ విద్యాశాఖకు సంబంధించినటువంటి టీచర్లు సంయుక్తంగా ఈ యొక్క పీపీ వన్ పీపీ టూ క్లాసెస్ను మరి నిర్వహించుకునే విధంగా ఈ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ను వాడుకోవాలని చెప్పి కూడా వారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి సిలబస్ ఏదైతే ఉందో, సిలబస్ ఏదైతే ఉందో, కరికులం ఏదైతే ఉందో వాటి మీద ఇప్పటికే మేము కసరత్తు చేస్తూ ఉన్నాం. త్వరలోనే మరి ఈ యొక్క సిలబస్ను ఎల్కేజీ యూకేజీకి సంబంధించినటువంటి సిలబస్ను కూడా తయారు చేసి విడుదల చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం.